మొన్నటి తిన్నాను ఒక మాట విన్నాను నేను అది నా హృదయాన్ని కదిలించింది సామ్యుయల్ జేమియర్ అనే ఒక దైవచనుడు చెప్పిన మాట మన హృదయం అనే హృదయంలో రెండు ఉంటాయట ఏంటి ఒకటి శిల్వ రెండోది సింహాసనం ఏంటిది ఒకటి శిల్వ రెండోది సింహాసనం ఒకవేళ నువ్వు సింహాసనం మీద కూర్చుంటా అంటే యేసు ప్రభు శిలువ మీద సిల్వ మీద ఉండాల్సి వస్తుంది ఒకవేళ నువ్వు సిలువెక్తానంటే యేసు ప్రభుకు నువ్వు సింహాసనాన్ని ఇస్తావు ఇప్పుడు మనం ఎక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాం శిలువ మీద సింహాసనం మీద సింహాసనం మీద నువ్వు ఉంటూ ఉంటే ఇంకా ఏసుప్రభు ఎక్కడ ఉండాల్సి వస్తుందో తెలుసా శిలోవ మీదనే ఇంకెన్ని రోజులు నీ స్థానంలో ఆయన నుంచుతావు ఒకప్పుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన నీ స్థానాన్ని తీసుకున్నాడు కలవరి శిలువ మీద నిజంగా పరిశుద్ధినిగా ఉన్న ఆయనకు మరణము సంభవించాల్సిన అవసరత కానీ పరిస్థితి కానీ లేదు పాపం వలన వచ్చు జీతం మరణం ఆయనలో పాపం ఏం లేదు ఆయనకు మరణం రాకూడదు వాస్తవానికి కానీ నీ నా స్థానాన్ని కలవరి శిలువ మీద ఆయన భరించాడు కాబట్టి నీ నా పాపాన్ని ఆయన కలవరు శిలువలో భరించాడు కాబట్టి ఆయన మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది కొరంతి రెండో పత్రికలో ఆయన చెప్తాడు మన కోసం ఆయన పాపముగా మార్చిబడ్డాడట మన కోసం ఆయన పాపంగా మార్చిపడ్డాడట ఆయనలో పాపం ఏమాత్రం లేదు ఆయనలో పాపం ఏమాత్రం లేదు వీళ్ళరా ఆయన అలాంటి ఆసక్తి కలిగి లోకానికి వచ్చి మన కోసం మరణించడానికి ఇష్టపడితే ప్రభు పట్ల ఆసక్తి లేని జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే ఏమనాలే ఆదివారమే ప్రభుదినం రోజే ప్రభును ఆరాధించే రోజే మనకు అన్నీ ఉంటాయి